హలో అండి, ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నానండి. సో వెల్కమ్ బ్యాక్ టు మధు టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఓపెన్ పోర్స్ గురించి, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. సో చాలామంది అడుగుతున్నారు కదా, నేను టిప్స్ చెప్తున్నప్పుడు, హోమ్ రెమెడీస్ చెప్తున్నప్పుడు, అక్క ప్లీజ్ ఓపెన్ పోర్స్ గురించి చెప్పండి అని అంటున్నారు. అండ్ ఆల్సో పింపుల్స్, డార్క్ స్పాట్స్, యాక్సిన్ గురించి చెప్పమంటున్నారు. సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే ఓపెన్ పోర్స్ గురించి ఎలా మనం ఫాలో అవ్వాలి హోమ్ రెమెడీ అనేది షేర్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఈ హోమ్ రెమెడీ ఫాలో అవ్వడం ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి, సో మ్యాక్సిమం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎవరికి ఉండవు. సో మరీ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే, ఏ ఇంగ్రీడియంట్ వాడినా పడని వాళ్ళైతే, డెఫినెట్గా మీరు ఎవరైనా సరే ఏ రెమెడీ ఫాలో అయినా మన స్కిన్ టైప్ ఏంటనేది మనం చూసుకుని, మనకు పడుతుందా లేదా చూసుకుని వాడాలండి. నేనైతే అందరికీ ఇది చెప్తున్నాను. సో ఈ ఓపెన్ పోర్స్ ఇది వాడడం వల్ల, ఇప్పుడు నేను చెప్పే రెమెడీ వాడడం వల్ల, సో మంచి బెనిఫిట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఇది మా కజిన్స్ ట్రై చేస్తున్నారు. సో వాళ్ళు ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళు ఫాలో అవుతున్నారు యాక్చువల్లీ టిప్. సో నేను కొన్ని రోజుల నుంచి నాకు ఓపెన్ పోర్స్ అయితే లేవు కానీ, సో ది ఇప్పుడు నేను చెప్పే టిప్ వల్ల ఓపెన్ పోర్స్ దగ్గరగా అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, క్లోజ్ అయ్యడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్కిన్ వైట్నింగ్కి అండ్ గ్లోయింగ్ స్కిన్కి చాలా యూజ్ అవుతుంది. నేను అందుకే ఈ టిప్ ఫాలో అవుతున్నాను. సో హోప్ డెఫినెట్గా ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుని వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు, మంచి అనుకుంటే మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు మనం ఈ ఓపెన్ పోర్స్కి హోమ్ రెమెడీకి కావాల్సిన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏంటన్నది చూద్దాము. సో ఇక్కడ ఒక ఆలు తీసుకున్నాను, పొటాటో. సో పొటాటోని మొత్తం పీల్ చేసేసుకోవాలి, తొక్క తీసేసుకుని మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వన్ టొమాటో కూడా తీసుకుంటున్నాము. సో దీన్ని కూడా మనం పీసెస్ కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. సో పేస్ట్ లాగా అవుతుంది, ఫైన్ పేస్ట్ లాగా. టొమాటోలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో గ్రైండ్ చేసుకున్నాక ఇలా అవుతుంది. దీన్ని ఒక కంటైనర్లోకి తీసేసుకుని దీన్ని మనం ఏం చేయాలంటే, ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, సో దాంట్లో అంతా కూడా వేసేసుకోవాలి. వేసుకుని దీన్ని రిఫ్రిజిరేట్ చేసుకోవాలి మనం, అంటే క్యూబ్స్ని మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఇవి ఎన్ని క్యూబ్స్ వేసుకుంటాము అన్నది అది మీ ఇష్టం. సో డైలీ 1 క్యూబ్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు రిఫ్రిజిరేట్ చేద్దాం. సో చూసారు కదా, ఇక్కడ రిఫ్రిజిరేట్ అయిపోయింది. అయిపోయాక ఎలా ఉందన్నది మీకు చూపిస్తాను. చూసారు కదా, సో మనం ఈ ఓపెన్ పోర్స్ కవర్ చేయడానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాము, న్యాచురల్వి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్. అట్ ద సేమ్ టైం వీటి ప్రిపరేషన్ ఏంటన్నది మీరు ఆల్రెడీ చూసేసారు వీడియోలో. సో ఇప్పుడు దాన్ని ఎలా యూస్ చేయాలి, మనం ఎలా అప్లై చేయాలన్నది నేను షేర్ చేస్తాను. సో క్యూబ్స్ ఇలా ఉన్నాయి. సో మా ఐస్ క్యూబ్స్ ఏమో రౌండ్గా వచ్చాయి మాకు ప్యాటర్న్. సో దాన్ని మనం డీఫ్రిజ్లో నుంచి తెచ్చుకుని ఇలా, ఇది డైలీ 1 క్యూబ్ యూస్ చేస్తే సరిపోతుందండి. సో దీన్ని ఇలా ఒక 15 డేస్ మనం చేసినప్పటి నుంచి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు టైం ల్యాప్స్లో పెట్టి చూపిస్తున్నానండి, వీడియో ఎక్కువ లెందీ అయిపోకూడదు అని. సో అంతా కూడా మనం ఐస్ క్యూబ్ని ఇలా మొత్తం ఫేస్ మీద అప్లై చేసేసుకోవాలి. సో ఒక 15 to 20 seconds అలా మసాజ్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకుని మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేనైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. సో ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఇది మనకి. సో ఇది మనం వీక్లీ 3 times అలా చేస్తే మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఈ ఫార్ములాని. సో ఎలాగో క్యూబ్స్ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి డైలీ ఒక క్యూబ్ తీసుకుని, సో మీ ఫ్రీ ఉన్న టైంలోనే, ఆర్ఎల్స్ మీరు కుకింగ్ చేసుకునే టైంలో, ఏదో ఒక టైంలో అప్లై చేసేసుకుని ఒక 10 మినిట్స్ దాన్ని అలా వదిలేస్తే, సో ఈ పోల్స్ పోవడానికి, అంటే
స్కిన్ పోర్స్ అన్నీ కూడా మనకి పోర్స్ అన్నీ కూడా క్లోజ్ అవ్వడానికి దగ్గర కావడానికి ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఇందులో పొటాటో యూజ్ చేస్తున్నాం. పొటాటోస్లో ఒక ఎంజైమ్ ఉంటుంది, కెటకోలస్ అనే ఎంజైమ్ ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే కాబట్టి. సో ఇది ఏం చేస్తుందంటే స్కిన్ బ్రైట్నింగ్ చేయడానికి అండ్ డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి. సో అట్ ద సేమ్ టైం మనకి ఇది ఏజింగ్, యాంటీ ఏజింగ్గా చాలా బాగా యూజ్ అవుతుంది. సో యాంటీ ఏజింగ్ అంటే ఈ పోర్స్ ఏవైతే ఉంటాయో, సో ఓపెన్ పోర్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో, సో వాళ్ళందరికీ ఇది రిమూవ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను ఈ టిప్ ఫాలో అయ్యేది ఇన్ ఫ్యూచర్లో నాకు అలాంటివి రాకుండా అట్ ద సేమ్ టైం స్కిన్ గ్లో కోసం యూజ్ చేస్తూ ఉంటాను. సో హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటా. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ సో హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.